కార్పొరేషన్ ఎన్నికల్లో దౌర్జన్యాలు అరాచకాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఉయ్యత్తులు పన్నుతోందని నెల్లూరు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తనదైన శైలిలో విమర్శలు సంధించారు. ఆయన నెల్లూరులోని అన్నాదిపురంలో ఆయన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. రెండున్నర సంవత్సరం డిలే అయింది అనేక కారణాల వల్ల ఒకరి ఓట్లు ఇక్కడ ఉంటే ఇంకో ఓట్లు భార్య ఓటు ఒక దగ్గర భర్త ఓటు ఒక దగ్గర దొంగ ఓట్లు మాకు చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. కొంతమంది 20,000 ఓట్లు దొంగ ఓట్లు పెట్టారని కొంతమంది 15 ఓట్లు పెట్టారని అక్క ఆ పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడ ఇవన్నీ కానీ ఉన్నప్పుడు మేము కరెక్షన్ చేయమని అడిగాం. బహుశా కరెక్షన్ చేశారో లేదో కానీ తెలియదు. ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు అయితే జరగాలి. ప్రజాస్వామ్యంలో మున్సిపాలిటీకి సంబంధించిన మేయర్ అవసరము, ఒక కార్పొరేషన్ 54 మంది కార్పొరేటర్ల అవసరము, ఆ వార్డుకి సంబంధించిన సమస్యలు కావచ్చు, నగరానికి సంబంధించిన ట్యాక్సెస్ కావచ్చు, ఏమైనా చేయాలంటే ఒక బాడీ అవసరం. సో ఇప్పటికే 2.5 సంవత్సరం డిలే అయిపోయింది. ఏదేమైనా సంతోషం, ఎన్నికలు వస్తున్నాయి, సజావుగా జరగాలి. అందరు కానీ అన్ని పార్టీలు దీంట్లో పాల్గొంటాయి. చాలామంది ఆ వార్డుల్లో కొద్దిగా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ ఇండిపెండెంట్గా పాల్గొనేది ఎక్కువ ఎక్కడంటే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది, అన్ని బలాలు ఉన్నాయి వాళ్ళకి. ఈరోజు వాళ్ళకి ఎందుకు నాకు తెలియదు, ఎవరైనా తెలుగుదేశం అభ్యర్థుల్ని మేము ప్రకటిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేది, మున్సిపాలిటీ ఆఫీసర్ని పంపించేది, ఆ పైన రూమ్ కొట్టేయండి అని చెప్పడం, లేదా వాళ్ళని వేధించడం, మీ పైన ఆ సమస్యలు కేసులు పెడతామని భయపించడం. అలాగనే నిన్న ఎన్టీఆర్ నగర్లో చూసాం, ఒక క్యాటరింగ్ అంటే క్యాటరింగ్ చేసే అంటే వంటశాల పెట్టుకొని ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు. రాజకీయాల్లో రావాలని ఆయనకి కోరిక వచ్చింది బహుశా, మంచి వ్యక్తి అని మేము తెలుసుకున్న తర్వాత అక్కడ టికెట్ ఆయనకి ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చాం. ఇంకా మేము లిస్టు అఫీషియల్గా అనౌన్స్ చేయలే. నెల్లూరులో 54 మంది కార్పొరేటరు, లిస్ట్ అనౌన్స్ చేయలే. ఇంకా ఇతను ఉంటే బాగుంటుంది, ప్రాబబిలిటీస్ చూస్తున్నాం. ఏది సామాజిక సమీకరణాలు అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎవరుంటే బాగుంటుందని మేము ఆ మనిషితో మాట్లాడి ఇక్కడ ఈయన ఉంటే బాగుంటుందని చెప్పామో లేదో పక్కన రోజు ఆయన వంటశాలకు వెళ్ళిపోయారు, ఆయన క్యాటరింగ్ కిచెన్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ కొలతలేయండి, ఇవన్నీ పడగొట్టండి అని చెప్పి నేను అడుగుతున్నాను, ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఏమైనా జగన్మోహన్ రెడ్డి జాగిరేదా, లేదా ఇక్కడ ఉండే మంత్రి అనిలు శ్రీధర్ రెడ్డి జాగీరా ఇది? అందరికి తెలుసు కదా, 10 సంవత్సరాల ముందు అమ్మా మేము పేదోళ్ళం, అమ్మా మేము అది మేము ఇది అమ్మాము, అది అమ్ముకొని వచ్చాము రాజకీయాల్లో, మాకు దండం మాకు ఆశీర్వాదం ఇండి, మీ ఇంట్లో పెద్ద కొడుకు చిన్న కొడుకు మనవుడు ఏమేమో చెప్పి వచ్చారు, మంచిది. ఎవరైనా మీకు అప్పుడు ఆపారా? ఎవరైనా అప్పుడు మీకు నువ్వు నిలబడితే మీ ఇల్లు పగల కొడతారని చెప్పారా? ఎవరైనా చెప్పారా? ఈరోజు ఎందుకు మీరు ఇటువంటి పనులు చేస్తున్నారు? ప్రజలకు తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో ఓడియాలో మీకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. మామూలుగా ఇలా మొత్తం మనసు ఇప్పి ఇచ్చారు మీకు 151 మందిని. సంతోషము, బాగా చేశారో లేదో వాళ్ళకి తెలుసు, మీరు చేసే పాపాలో పుణ్యాలో వాళ్ళకి తెలుసు. ప్రజలకి ఈరోజు ఒక్క నయా పైసా చంద్రబాబు గారి ప్రభుత్వంలో హయాంలో నేను మేయర్ ఉన్నప్పుడు ఒక్క నయా పైసా కానీ పెంచలేదండి, ఒక్క నయా పైసా. పెంచడమే కాదు, 5,300 కోట్ల రూపాయలతో నెల్లూరు నగరంలో అనేక రకంగా అభివృద్ధి చేశాము.